వెల్కమ్ టు వ్యాన్స్ కిచెన్ ఈరోజు మనం అందరికీ చాలా నచ్చిన బిర్యానీ చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూడబోతున్నాం ఈరోజు దాని కాసిన ఇంగ్రీడియం ఫస్ట్ చూద్దాం రండి హాఫ్ కప్ నూనె ఉప్పు టేస్ట్ కి తగ్గినట్టు రెండు టేబుల్ స్పూన్స్ ధనియా పొడి రెండు టేబుల్ స్పూన్స్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్ ఆరెంజ్ ఫుడ్ కలరింగ్ రెండు టేబుల్ స్పూన్స్ పాల్లో కలిపింది ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక కప్ టైట్గా ప్యాక్ చేసిన కొత్తిమీర ఒక కప్ టైట్గా ప్యాక్ చేసిన పుదీనా యాడ్ చేసే ముందు కట్ చేస్తే సరిపోతుంది తిన్గా స్లైస్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసింది ఐదు టేబుల్ స్పూన్స్ పెరుగు హాఫ్ కేజీ చికెన్ పీసెస్ బాస్మతి రైస్ కుక్ చేయడానికి కాసినంత ఉప్పు కుక్ చేసే నీళ్ళు బాగా ఉప్పుగా ఉండాలి మూడు గ్రీన్ ఎలై ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక స్టార్ అనీస్ ఒక జావిత్రి ఐదు లవంగాలు ఒక బ్లాక్ ఎలైచి ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బే లీఫ్ రెండు టేబుల్ స్పూన్స్ నూనె ట్వంటీ మినిట్స్ నీళ్ళలో సోక్ చేసిన టూ అండ్ హాఫ్ కప్స్ బాస్మతి రైస్ ఒక వైట్ థిక్ బాటమ్ పాట్లో చికెన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చికెన్లో అన్ని స్పైస్ పౌడర్స్ నిమ్మ రసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పెరుగు నూనె యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేశాక ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి ఇప్పుడు పాట్ని మూత వేసేసి మీడియం హీట్లో స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలి ఫ్యూ మినిట్స్లో కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా హీట్ సెట్టింగ్ పట్టి టెన్ టు ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి అవసరమైతే మధ్యలో మూత తీసేసి గరటి పెట్టి తిప్పొచ్చు అదే టైంలో ఇంకొక పాట్లో నీళ్ళు యాడ్ చేసి స్పైసెస్ ఉప్పు నూనె యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవడం స్టార్ట్ అయ్యాక దాంట్లో రైస్ యాడ్ చేసేయచ్చు ఒకసారి జెంటల్గా మిక్స్ చేసేసి మళ్ళీ బాయిల్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసి స్టెయిన్ చేసేవచ్చు రైస్ని రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవుతే సరిపోతుంది చూస్తే తెలుస్తుంది రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది రైస్ రెడీ అయ్యే లోపల చికెన్ ఇలా రెడీ అయి ఉంటుంది ఒకసారి మిక్స్ చేసేసి దాని మీద కుక్ చేసిన రైస్ని యాడ్ చేసేయచ్చు మీద ఫుడ్ కలరింగ్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి లో హీట్లో కుక్ చేయాలి రైస్ని అన్నీ యాడ్ చేశాక అల్యూమినియం ఫాయిల్ పెట్టి మూత వేసేయాలి అల్యూమినియం ఫాయిల్ పెడితే స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా ఉంటుంది టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో హీట్లో కుక్ చేశాక చికెన్ బిర్యానీ ఇలా రెడీ అయి ఉంటుంది ఒకవేళ రైస్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వలేదా అనిపిస్తే మళ్ళీ మూత వేసి ఫ్యూ మూర్ మినిట్స్ కుక్ చేయొచ్చు ఈ అమ్మి చికెన్ దమ్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసి ఉల్లిపాయ అండ్ రైతాతో సర్వ్ చేయండి ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి మీకు నా రెసిపీస్ నచ్చితే Please like, share, comment and subscribe. Thank you.